అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. నమాజ్లో రెండు సజ్దాలు ఉంటాయి రకాత్లో. ఆ రెండు సజ్దాల మధ్యలో జల్సా అనేది ఉంటుంది ఒకటి. ఈ జల్సా రెండు సజ్దాల మధ్యలో జల్సాలో పఠించాల్సిన దువాలు ఏమిటో, వాటి యొక్క అర్థం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం తెలుగులో. దీంట్లో రబ్బిక్ ఫిర్లీ అని చదువుతాం. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ నా ప్రభు నన్ను క్షమించు, ఓ నా ప్రభు నన్ను క్షమించు అనే దీని యొక్క అర్థం. ఇక అదేవిధంగా ఇంకొక దువా కూడా ఉంది, అదేమిటంటే అల్లాహుమ్మక్ ఫిర్లీ అనేటటువంటి దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లా నన్ను క్షమించు, కరుణించు, నాకు సన్మార్గం వైపు మార్గదర్శకత్వం వహించు, నా నష్టాన్ని పూడ్చు, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, మంచి ఉపాధి మరియు ఉన్నత స్థానాన్ని నాకు ప్రసాదించు అల్లా. ఆమీన్. దీని యొక్క అర్థం. ఇక తర్వాత రెండు సజ్దాల జల్సా తర్వాత మనం తర్వాత ప్రసంగంలో సజ్దాయే తిలావత్ అంటే ఖురాన్ చదువుతున్నప్పుడు సజ్దా అనేటటువంటి ఆయతలు వస్తూ ఉంటాయి. ఈ సజ్దా ఆయత్ తర్వాత చేసే సజ్దాలో దువాలు కూడా ఉంటాయి అన్నమాట. అదేంటో మనం తర్వాత ప్రసంగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున సృష్టికర్త అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.